హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పెసరట్ అండి. అందరికీ పెసరట్టే కదా ఈజీ అనుకుంటారు. ఇది చాలా హెల్తీయెస్ట్ రెసిపీ, చాలా ఆరోగ్యకరం. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఎంతో ఆరోగ్యం. మార్నింగ్ బ్రేక్కి కూడా మనం చక్కగా పెట్టచ్చు పిల్లలకి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక కప్పు పెసలు తీసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లో ఇదిగా తీసుకొని ఇవి ఓవర్ నైట్ మనం నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిలో ఒక స్పూను మినప్పప్పు వేస్తున్నాం, ఎందుకంటే మనకి పెసరట్ అనేది క్రిస్పీగా రావడానికి. అదేవిధంగా బియ్యం కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ ములిగే వరకు మనం దీనిలో వాటర్ వేసుకుందాం. మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, నైట్ మనం నానబెట్టేసుకుంటే మార్నింగ్ చక్కగా నానిపోతాయి అవి. ఇప్పుడు 8 గంటల పాటు మనం నానబెట్టుకుందాం మూత పెట్టి. ఇప్పుడు మార్నింగ్ 8 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. నేను వాటర్ అంతా దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని, మనం తొక్క తీయాల్సిన అవసరం లేదు. తొక్కలోనే చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం తొక్కతోనే మనం వాటర్ అంతా వంపేసుకొని ఈ విధంగా పెసల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో పేస్ట్ కోసం మనం పచ్చిమిర్చి 1/4 అండి, అదేవిధంగా అల్లం చిన్న సైజు ముక్కలు 1/4 ముక్కలు వేసుకొని, సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మనం పెసరట్టుకి ఎట్లా అయితే మనం పాత్రం ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను, చూసారు కదా చక్కగా ఈ బ్యాటర్ని వచ్చే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ముందుగా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఫస్ట్. ఈ విధంగా ఫస్ట్ మొత్తం పిండిని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని, ఇప్పుడు మనం దీనిలో వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పిండి ఈ విధంగా జారుగా ఉంటేనే మనకి చక్కగా క్రిస్పీగా వస్తాయి దోశ లాగా, లేదంటే అది మనకి గరిట తిరగదు. కాబట్టి చక్కగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని, పెనం కొద్దిగా హీట్ అయినాక ఇలా ఒక గరిట తీసుకొని దీంతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చక్కగా ఉల్లి పెసరట్టు అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పలచగా వేసేటప్పుడు ఏంటంటే అది కొంచెం అతికిపోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా అనేది వేసుకోవాలి పెసరట్కి. పెసరట్లు మనకి పలచగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. లావుగా వేసినట్లయితే మనకి మధ్యలో కుక్ అవ్వకుండా టేస్ట్ అస్సలు బాగుండదు కాబట్టి పలచగానే వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ వేసుకోవడం వల్ల పెసరట్టు మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా జీలకర్ర కూడా వేద్దాం పైన. జీలకర్ర కూడా మనకి చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా 1-10 నిమిషాలు కాలనిచ్చుకోవాలి. బాగా కాలనిచ్చినాక మనకి ఆల్రెడీ కాలిపోతుందండి ఒకవైపే, మరి రెండో సైడ్ మనం కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి చక్కగా పెసరట్ అనేది రెడీ అయింది కదా. ఇంకెందుకు ఆలస్యం ప్రిఫరెన్స్, ఈ చక్కని పెసరట్టు మీరు కూడా తయారు చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ